గూగుల్ టేక్అవుట్ ఇప్పుడు ఈ మాట బాగా వినిపిస్తుంది. ఆధారాలు దొరకని కేసుల్లో పోలీసులకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ కీలకంగా మారింది. సో దీన్ని ఉపయోగించుకొని చాలా కేసుల్లో ఆధారాలను దుర్గపడుతూ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు దర్యాప్తు సంస్థలు. మరి ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చు, నిజంగానే ఈ టెక్నాలజీ ద్వారా సేకరించినటువంటి ఆధారాలు ఎంతవరకు కేసుల్లో పరిగణలోకి తీసుకుంటాయి అనే వివరాలను వివరించడానికి ముందుతో పాటు ప్రముఖ సాంకేతిక నిపుణులు నలుగురు శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, గూగుల్ టేక్అవుట్ ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా మాట వినిపిస్తుంది. అసలు ఈ గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? సో దీన్ని ఏ ఉద్దేశంతో గూగుల్ సంస్థ తీసుకొచ్చింది? మీకు ఇన్కమింగ్ వచ్చిన మెయిల్స్ లేదా మీరు బయటకు పంపించిన మెయిల్స్, గూగుల్ మ్యాప్స్లో మీరు ఇంతకుముందు వెళ్ళిన ప్రదేశాలు, వీటికి సంబంధించిన డేటా, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఒక దగ్గర మీరు గూగుల్కి ఇచ్చిన డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవాలి అని మీరు కోరుకుంటే కనుక మీకు అలాంటి డేటా బ్యాకప్ అందించడం కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ టేక్అవుట్. వాస్తవం కాదు, ఎండ్ యూజర్ సర్వీస్. ఎండ్ యూజర్ సర్వీస్ అంటే అదేం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఉద్దేశించబడిన సర్వీస్ కాదు. మీరు మీ డేటాను ఎప్పుడైనా కోరుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా డౌన్లోడ్ చేసుకోవడానికి google.com/takeout అని చెప్పేసి అని ఒక వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఏ గూగుల్ సర్వీస్ల యొక్క డేటా బ్యాకప్ కావాలో అన్నిటిని టిక్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఆ బ్యాకప్ మొత్తం కూడా ఒక జిప్ ఫైల్ రూపంలో అవైలబుల్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాంటి సర్వీస్ ఈరోజు ఏమైందంటే కనుక సహజంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎలాంటివి లభిస్తాయి అన్నదాన్ని రకరకాల పద్ధతుల్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ పర్టిక్యులర్ తాజా కేసు విషయంలో గూగుల్ టేక్అవుట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఆ డేటా అనేది ఒక కీలకమైన ఎవిడెన్సెస్ని అందించడం అనేది దానికి సంబంధించేసి ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే గూగుల్ తీసుకొచ్చిన ఈ టేక్అవుట్ అనేది సో ఎంతవరకు ఆధారాలు నిజమైన ఆధారాలను ఇస్తుందో, ఎంత దూరంలో ఉన్న ఆధారాలను సేకరించగలుగుతుంది? చిన్న ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు నేను కూర్చున్న ఒక 50 meters ఏరియా ఏదైతే ఉంటుందో, అంటే దాదాపు సమీపంగా దాదాపు ఎంత డిస్టెన్స్ లోపల ఆటోమేటిక్గా ఈ లొకేషన్లో ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉన్నారు అనే సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్లో తెలియకుండానే ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది. ఈ డేటా 100% యాక్యురేట్. దీన్ని ఎవరు మోడిఫై చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు అమీర్పేటలో ఉన్నాను అనుకోండి, అమీర్పేట వచ్చి జూబ్లీ హిల్స్ వెళ్ళినట్లుగా దాన్ని మోడిఫై చేసి మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించినా కూడా అది అవ్వదు. ఎందుకంటే ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? గూగుల్ సర్వర్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేయబడింది? ప్రతి క్షణం మనం ఫోన్ జేబులో పెట్టుకొని బండిలోనో కార్లోనో జర్నీ చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నా, ఎంతసేపు ఉన్నా ఒక లొకేషన్లో అన్నదే కలెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది రియల్ టైం డేటా ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, తాజా కేసు విషయంలో ఎవరైతే కనుక ఈ పర్టికులర్ ఫోన్స్ వాడున్నారో వాళ్ళ ఫోన్స్లో లొకేషన్ హిస్టరీ అనేది ఆఫ్ చేయబడలేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఫలానా సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో ఈ డేటా అనేది ఒక ఎవిడెన్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సో దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు సో ఎలాంటి డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది? ఒక సంఘటన ఏదో జరిగింది, ఆ సంఘటన ఏ తేదీని జరిగింది, ఎంత సమయంలో జరిగింది, సో ఆ సమయంలో ఎవరన్నా ఫోన్ ద్వారా కానీ లేకపోతే లొకేషన్ ద్వారా కానీ ఏమైనా ఎవిడెన్స్లు దొరుకుతాయా, ఇలాగ ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటా వచ్చి ఇన్వెస్టిగేషన్ని ముందుకు సాగటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీక్వెన్స్లో ఒక పార్ట్లో గూగుల్ టేక్అవుట్ అనేది ఎవిడెన్స్గా దొరుకుతుందేమో అని ట్రై చేశారనుకోండి, అక్కడ ఫార్చునేట్లీ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, అనుమానితుడు ఏమి రెస్పాండ్ కావట్లేదు లేకపోతే కానీ పాస్వర్డ్లు మార్చుకోవడం ఏదో సంథింగ్ చేశారనుకుందాం, గూగుల్ వాళ్లకు ఇండియాలో 10 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి టెక్నాలజీ వినియోగం పరంగా, స్మార్ట్ ఫోన్ వినియోగం పరంగా, ప్లస్ క్లౌడ్ అకౌంట్స్ యాక్సెస్ పరంగా సర్వాధికారాలు కల్పించడం జరిగింది. అంటే వాళ్ళు గూగుల్ వాళ్ళకి అఫీషియల్గా లెటర్ రాయొచ్చు, సో ఫలానా వ్యక్తి ఒక నేరంలో భాగమై ఉన్నాడు కాబట్టి అతని యొక్క గూగుల్ టేక్అవుట్ డేటా మొత్తం మాకు సబ్మిట్ చేయండి, ఇవ్వండి అని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గూగుల్ వాళ్ళు ఆ డేటా ఇవ్వాలి. సో అలా ఈ డేటా కలెక్షన్ జరిగినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ డేటా అనేది డౌన్లోడ్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఏం కనపడుతుందంటే, ఫలానా ఉదాహరణకి 12 February ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనుకున్నాం, 12 AM వరకు ఫలానా వ్యక్తి ఫలానా లొకేషన్లో ఉన్నాడు అన్నదే గూగుల్ మ్యాప్స్తో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం, అక్షాంశ రేఖాంశాల ప్రకారం ఆ లొకేషన్తో సహా 50 meters పరిధిలో చూపిస్తుంది.
ఇప్పుడు 8:13 దగ్గర నుంచి చేసి అతను మూవ్ అయ్యేసి ఎక్కడో 8:25 వేరే దగ్గర ఆగాడు అనుకుందాం, 5 నిమిషాలు ఎక్కడ ఆగాడో కూడా అది చూపిస్తుంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్ లాగా అతను ఎక్కడెక్కడ ఉన్నాడు ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. సో అంటే నిందితుడు కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, ఈ గూగుల్ టేక్అవుట్ డాటాను ఎంతవరకు అంటే డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఆ డేటా ఎన్ని రోజులు భద్రంగా ఉంటుంది? ఇప్పుడు నేనే చెరిపేశాను అనుకోండి, అలాగా నేను ఎక్కడెక్కడ తిరిగానో ఆ డేటా నా అకౌంట్లోకి చెరిపేశాను అనుకోండి, ఇప్పుడు నేను చూడలేను వాస్తవంగా, కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి గూగుల్ లాంటి సంస్థలకు అఫీషియల్గా లెటర్ రాసినప్పుడు నేను చెరిపి వేసినా కూడా నా డేటా, ప్రీవియస్ డేటా అంతా కూడా పాత రికార్డ్స్లో అవైలబుల్ అవుతుంది, పాత డేటా బేసెస్లోకి వెళ్ళిపోతే కనుక గూగుల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే యూజర్ గురించి ఇంకా సిబిఐ కావాలంటే గూగుల్ నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం తీసుకోవచ్చు? అంటే ఉదాహరణకి నేను జీమెయిల్ అనేది ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తాను అనుకోండి, ఎప్పుడు లాగిన్ అయ్యాను, ఏ టైంలో లాగిన్ అయ్యాను, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాను, ఏ మ్యాక్ ఐడి నుంచి లాగిన్ అయ్యాను, ఇలాంటి సమాచారం అనేది ఒకటే. నేను ఏదైనా యూట్యూబ్ వీడియోలు చూసినా కానీ నా యూజర్ అకౌంట్ నుంచి, లేదా గూగుల్ ఫొటోస్లో ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేసినా కానీ గూగుల్ కాంటాక్ట్స్ ఉంటుంది. ఉదాహరణ కొంతమంది ఏం చేస్తారంటే కనుక నేరస్తులు, రేపు ఎప్పుడన్నా ఈ ఫోన్ బుక్ అంతా కూడా నేర పరిశోధనలు కీలకం అవుతుందని చెప్పేసి అని తమ కాంటాక్ట్స్ డిలీట్ చేస్తారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అన్ని కాంటాక్ట్లు గూగుల్ కాంటాక్ట్స్లో సింక్ అయి ఉంటాయి. ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా గూగుల్ వాళ్ళకి లెటర్ రాసి నేర స్వభావం కలిగిన వ్యక్తి గతంలో ఎక్కడెక్కడ కాంటాక్ట్స్, ఎవరెవరి కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నాడో బ్యాకప్ డేటా కూడా పొందవచ్చు. ఇలాగా గూగుల్ ద్వారా అందుబాటులో ఉండే ప్రతి డేటాను కూడా సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తెప్పించుకోవచ్చు, విశ్లేషించవచ్చు, అలాగే ఆ పర్టికులర్ డేటా ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. అంటే ఇప్పుడు సిబిఐ కావచ్చు, ఏదైనా దర్యాప్తు సంస్థ సేకరించిన ఈ గూగుల్ టేక్అవుట్ డేటా ఆధారంగా, సో దాన్ని ఎంతవరకు అంటే కీలక ఆధారాలని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మీరు నేను చాట్ చేసుకున్న స్క్రీన్ షాట్తో లేకపోతే ఒక ఫోటోనో వీడియోనో ఉంటే ఇది మార్పుడి వీడియో, ఇది ఫేక్ స్క్రీన్ షాట్ అది ఇది అని చెప్పేసి అని సంథింగ్ బుకాయించడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ గూగుల్ అనే ఒక క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ నుంచి వస్తుంది. ఆ సంస్థ అఫీషియల్గా ఇచ్చే లెటర్తో సహా, అది అఫీషియల్గా ఈ పర్టికులర్ బ్యాకప్ డేటా ఇది అని చెప్పేసి పంపించే మెయిల్తో సహా ఇక్కడ కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీడింగ్స్ అక్కడ పొందుపరుస్తారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ సేకరించిన ఈ టేక్అవుట్ డేటా అనేది, సో ఎంతవరకు వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది? క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఇచ్చే రిపోర్ట్, అదే అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ద క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ అవైలబుల్, వాట్ ఎవర్ ఆ డేటా దే ప్రొవైడింగ్, వాళ్ళు ఎలాంటి డేటా అయితే అందిస్తూ ఉన్నారో ఆ డేటా తప్పు అని చెప్పేసి అని అనటానికి స్కోప్ లేదు. సో డెఫినెట్గా ఒకవేళ ఇదే కీలకమైన డేటా అనుకుంటే ఈ డేటాని కోర్టులు యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేస్తాయి, మహా అయితే కనుక గూగుల్ వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఇంకా ప్రాపర్ అథెంటికేషన్ లెటర్ కావాలంటే ఆ లెటర్ తెప్పించి మాకు చూపించమన్నాయంటే తప్పించేసి ఇది ఫేక్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రతి వారి కాబట్టేసి నిరూపించుకోండి అని చెప్పేసి అంటాం అనేది సహజంగా జరగదు. అంటే ఈ టెక్నాలజీ ద్వారా, ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇప్పటివరకు కేసుల్లో పురోగతి సాధించిన కేసులు ఏమైనా ఉన్నాయా? సో మన ఇండియాలో కావచ్చు, అదర్ కంట్రీస్లో దీన్ని ఎట్లా వాడుతుంది? అంటే గూగుల్ టేక్అవుట్ అనేది ఈ పర్టికులర్ కేసు విషయంలో వెలుగులోకి వచ్చింది, కానీ మిగతా చాలా సందర్భాల్లో వివిధ దేశాల్లో కావచ్చు లేకపోతే ఇండియాలో కావచ్చు కొన్ని కేసెస్లో ఇది కూడా ఒక ఎవిడెన్స్ లాగా ఉంది, కాకపోతే అవి పెద్ద ప్రామినెంట్ కేసులు కాదు, చిన్న చిన్న కేసులు వాడబడింది. సో అంటే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి గూగుల్ టేక్అవుట్ అనేది ఇలా ఉంటుంది, పోలీసులు కూడా టెక్నికల్ ఎవిడెన్స్గా దీన్ని పరిగణలోకి తీసుకుంటారని తెలిసినప్పుడు నిందితులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. గూగుల్ సర్వర్స్లో ఆ డేటా చాలా కాలం నుంచి ఉంటుంది, 2016 అంటే ఇప్పుడు 2023లో ఉన్నాం ఉదాహరణకి, 2016-17 టైంలో వాట్సాప్ డేటా బ్యాకప్ అయిన డేటాని కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వచ్చేటప్పటికే ఎక్కడ ముంబై డ్రగ్స్ కేసు విషయంలో ఛేదించింది. అంటే దాదాపు 2021-22 జరిగింది ఆ కేసు, 4 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల క్రితం జరిగిన వాట్సాప్ చాట్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అయితే కనుక దాన్ని ఛేదించింది. కాబట్టి ఈరోజు నేను ఏదో ఒక నేరస్తుడిగా ప్రికాషన్ తీసుకున్నాను, నేను టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాను, చెరిపేశాను, నన్ను ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి అనుకోవడానికి స్కోప్ లేదు. ఈ గూగుల్ టేక్అవుట్ ఇంకా భవిష్యత్తులో ఎలా మారబోతుంది? సో దీనివల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? సో ముందు ఇన్వెస్టిగేషన్ అనేది వీటి ఆధారంగా మరింత సులభమయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని కేసెస్ చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఎందుకంటే గతంలో కొన్ని కేసులు సంవత్సరాల తరబడి 10-15 సంవత్సరాల పాటు కూడా ఇన్వెస్టిగేషన్ సాగినా కూడా కొలిక్కి వచ్చేవి కాదు. ఇప్పుడు ఏదైనా కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే గనక టెక్నికల్ ఎవిడెన్సెస్ని ప్రాపర్గా కలెక్ట్ చేసి
ఒక చిత్తశుద్ధి కలిగిన వ్యవస్థ అనేది ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక డెఫినెట్గా వితిన్ 1 or 2 months లేదా 6 months వన్ ఇయర్ లోపలే ఎంత జటిలమైన కేసునైనా టెక్నాలజీ ఎవిడెన్స్తో గూగుల్ టేక్అవుట్ లాంటి టెక్నాలజీ ఎవిడెన్స్తో మనం సాల్వ్ చేయవచ్చు, చేరించవచ్చు. ఇది గూగుల్ టేక్అవుట్ గురించి శ్రీధర్ గారు చెప్పినటువంటి విషయాలు. ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ అందేటువంటి కీలకమైనటువంటి ఆధారాలు తప్పకుండా నిజంగానే ఉంటాయి. అవి కోర్టులో రుజువు అయ్యేలానే పోలీసులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఆధారాలు సేకరించబోతున్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అనేది ఇంకా మరింత పకడ్బందీగా తయారవబోతుందని చెప్తున్నారు శ్రీధర్ గారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.